స్వీట్ కార్న్ శాండ్విచ్ చిటికలో తయారు చేసుకోవచ్చు, అలాగే క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటుంది. ఫస్ట్ అయితే దీనికోసం ప్యాన్ పెట్టుకుని బటర్ 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. అలాగే స్వీట్ కార్న్ గింజలు 1 కప్ వరకు పడతాయి. అలానే చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్ వేసుకుందాం. మనం చేసుకునే స్వీట్ కార్న్ మిక్స్తో 4 శాండ్విచెస్ అవుతాయి. దీన్ని 2 మినిట్స్ వేయించుకొని సరిపోతుంది. ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వేగిపోయింది, వీటిని పక్కకు ఒక బౌల్లోకి తీసుకుందాం. చీజ్ 1 స్లైస్ వేసుకుందాం. స్వీట్ కార్న్ వేడిగా ఉంటుంది కాబట్టి చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది. చిటికెడు చాట్ మసాలా, అలానే చిటికెడు పెప్పర్ పౌడర్ వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్, మయోనీస్ 2 టీ స్పూన్స్ వేసుకుందాం. ఈ స్పైసెస్ మీకు ఇంకా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. అలానే కొద్దిగా ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. శాండ్విచ్లోకి స్టఫింగ్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుందాం. నేనైతే మీకు ఇక్కడ 1 శాండ్విచ్ ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను. బ్రెడ్ స్లైసెస్ తీసుకుందాం. ఫస్ట్ మొత్తం ఇక్కడ స్ప్రెడ్ చేసుకుందాం స్వీట్ కార్న్ని. ఎక్కువ కావాలనుకుంటే చాలా ఎక్కువ దల్సరిగా మనం ఈ శాండ్విచ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పైన ఇలా బ్రెడ్ స్లైస్ పెట్టుకుని ప్యాన్ కానీ తవా కానీ పెట్టుకుని బటర్ వేసుకుని ఈ బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకుందాం. దీనిపైన మళ్ళీ బటర్ని అప్లై చేసుకుందాం. ఏమీ లేదండి, మనం ప్రిపేర్ చేసిన శాండ్విచ్ని బటర్తో కాల్చుకోవడమే. ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసుకుందాం. మూత పెట్టుకుని 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. మూత పెట్టడం వల్ల ఏంటి అంటే లోపల వేడి స్ప్రెడ్ అయ్యి మంచిగా కుక్ అవుతుంది అన్నమాట. సెకండ్ సైడ్కి టర్న్ చేసుకుని సెకండ్ సైడ్ కూడా అలానే కుక్ చేసుకుందాం. అంతే, ఈవెన్గా గోల్డెన్ కలర్ మంచిగా వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా అలానే హెల్దీగా కూడా హోమ్ మేడ్ స్వీట్ కార్న్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి నా అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసేయండి. ఇప్పుడు నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, హ్యాపీగా ప్రిపేర్ చేసుకుని తినేసేయచ్చు. ఇలాంటి ఈజీ స్నాక్స్, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, లంచ్ రెసిపీస్ చాలా ఉన్నాయి మన సింధూస్ కిచెన్లో. కమాన్, చూసేయండి వెళ్ళి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.